రామకృష్ణరాజు గారు అంటే విశాఖపట్నానికి అందరికీ చిరునామాగా మారారు. ఎస్డివి అనేది ప్రతి ఇంట్లో అనేక రకాల విషయాలు ప్రజలకు చేరుచేయడంలో ఆయన సిద్ధహస్తులయ్యారు. శ్రీదేవి విజన్ ఛానల్ ఏదైతే ఉందో అందరి ఇంట్లో కూడా అది ప్రతినిత్యం కూడా చూసుకునే ఒక భాగ్యం కలగటం జరిగింది. కేబుల్ రంగం మోనోపలిగా మారి ఒకరి చేతిలో ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఆయన అతి చౌకగా 50 రూపాయలకి కేబుల్ టీవీ ఇస్తూ ఒక సంచలనాన్ని ఆ రోజు సిద్ధించడం జరిగింది. ఆ సంచలనం కారణంగానే విశాఖపట్నంలో అనేక మంది ఆపరేటర్స్కి జీవన భృతి దొరికింది, అనేక మందికి ఉపాధి రావటం జరిగింది, అనేక మంది కాంట్రిబ్యూటర్స్కి, అనేక మంది రిపోర్టర్స్కి, అనేక మంది యాంకర్స్కి ఆయన అవకాశం కల్పించి మిగతా ఛానల్స్లో వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. కేవలం కేబుల్ రంగమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో, సేవా రంగంలో కూడా ఆయన ఎనలేని సేవలు చేయడం జరిగింది. ముక్కుసూటిగా పోయి ఏ విషయంపైన ఆయనకు ఒక నిష్కలంకమైన ఒక అభిప్రాయం ఉండేది, దానిపైన ఆయన వెళ్తుండేవాళ్ళు. ఆ విధంగా రాజీ లేని వ్యక్తిత్వం అయింది. అటువంటి కృష్ణరాజు గారు పోవటం విశాఖపట్నానికి తీరేని లోటు. ఆయనకి సద్గతులు ప్రాప్తించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కేబుల్ రంగంలోనే వినూత్నమైన విప్లవాత్మకమైన పాత్ర పోషించిన వ్యక్తి రాజు గారు. అతి తక్కువ రేట్లకి కేబుల్ కనెక్షన్ 30 రూపాయలతో స్టార్ట్ చేసి కేబుల్ కనెక్షన్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక నాణ్యమైన మెరుగైన న్యూస్ని సామాన్యుడికి అందించడంలో ఆయన చేసిన కృషి, ఆయన పాత్ర మరువలేనిది. సతి సామాన్యుడికి కూడా న్యూస్ చేరువ చేయటంతో కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇస్తూ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఈ కేబుల్ కనెక్షన్లు ఇవ్వటంలో కానీ, నిరుద్యోగ యువతను ప్రోత్సహించడంలో కానీ, అలాగే ఇలాంటి ప్రైవేట్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన చాలా మంది కలిగే విధంగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయిన సందర్భాలు కూడా మనకు తెలుసు. రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని, ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేం. శ్రీ ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు స్వర్గస్థులు అవడం చాలా విచారకరం. ఆయన చాలా మంచి మనిషి, పేరుకు రాజు అని ఎలాగో మనసున్న మహారాజు. ఆయన మా ఆర్కే మీడియా హౌస్ నుంచి ఆయనకి గత సంవత్సరం ఉగాది పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కేబుల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు అనేక మంది కేబుల్ రంగంలో ఉపాధి పొందుతున్నారంటే అది ఆయన చలవే. అటువంటి మంచి వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం చాలా విచారకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చాలా దుర్దినం అండి. మా కేబుల్కి ఒక తండ్రి కోల్పోయినట్టు మేమందరం భావిస్తున్నామండి. ఎందుకంటే కేబుల్ ఆపరేటర్ల మధ్యలో కేబుల్ కష్టాలు తీర్చడానికి ఒక దేవుడి వలె ఆయన ఈ కేబుల్ వ్యవస్థని శ్రీదేవి యాజమాన్య శ్రీదేవి అని పేరు మీద మా అందరికీ చక్కటి నాణ్యమైన నెట్వర్క్ను అందించి ప్రజల దగ్గర మంచి మన్నర్లు మేము అందరం పొందగలిగాం. కొన్ని వేల కుటుంబాలు ఆయన పేరు చెప్పి, రాజుగారి పేరు చెప్పి మేము అందరం బతకగలుగుతున్నాం. మా అందరికీ ఒక అండదండగా ఉండే పెద్ద దేవుడిని మేము కోల్పోయినట్టుగా మేము ఇప్పుడు భావిస్తున్నాం. కానీ గణేష్ రాజు గారికి అయితే మటుకు వాళ్ళ అబ్బాయి అయిన గణేష్ రాజు గారికి మేము అందరం అండదండలుగా ఉండి ఆయన పేరు ఆయన ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని మేము మరింత ముందుకి ఆయన నీడలో మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా చెప్తున్నామండి. ఏదైనా మా కేబుల్ ఆపరేటర్కి మటుకు తీరని అన్యాయం భగవంతుడు చేశారండి. మేమైతే ఈ విషయంలో మటుకు కేబుల్ ఆపరేటర్లు అందరూ చాలా బాధలో ఉన్నామండి. ఓకే, ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు అకాల మరణానికి చింతిస్తూ ఆయన కేబుల్ రంగంలో ఎనలేని సేవ చేశారు. అసలు 30 ఏళ్ల క్రితం కేబుల్ నెట్వర్క్ విధానం అనేది తెలియని రోజుల్లో 25 రూపాయలకి 30 రూపాయలకి పేదలకు కూడా అందుబాటులోకి వెళ్ళే విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేసినటువంటి సర్వీస్ నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నిలిచిపోయాయి. అంతేకాకుండా అతను సామాజిక స్పృహ, సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ శ్రీదేవి పార్కు డెవలప్ చేయడంలో అవనివ్వండి, కష్టం అనే వాళ్ళకి సాయం పడడంలో అనివ్వండి, ఎప్పుడు ముందుండేవారు. నాకు పర్సనల్గా కూడా ఆయనతో మంచి అనుబంధం ఉంది. నేను విశాఖపట్నం వచ్చి కొత్తల్లో కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్న టైంలో ఆయన గుర్తించి, ఒక మంచి జనబలం ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రంగరాజు గారిని తీసుకుని మా ఇంటికి వచ్చి మీరు 2 సీట్ ఇస్తామని కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు మంచి అనుబంధం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్య లేకపోవటం
చాలా దురదృష్టకరం. ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎస్డీవీ అంటే ఒక బ్రాండ్ ఏర్పాటు చేశారు. అది చాలా గొప్ప విషయం. అనేక మంది ఎంప్లాయీస్, వేల కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఈరోజు ఈ నెట్వర్క్లో పనిచేయడం, మరి ఒక రకంగా సమాజానికి నేను ఏదో చేయాలనేటువంటి ఒక తపంతో ఆయన చేసినటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా ఈరోజు అనేక మంది కుటుంబాలకు ఉపాధి కల్పించాయి. మరి అటువంటి వ్యక్తి లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఉంటాయి. మరి ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుకున్నాను. విశాఖపట్నంలో సుప్రసిద్ధులైనటువంటి ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు కేబుల్ రంగంలోనే ఒక అత్యున్నత స్థానానికి ఎదిగి ఒక మంచి కేబుల్ నెట్వర్క్ని విశాఖపట్నంలోని ఆపరేటర్లందరికీ అందుబాటులో ఉంచి ఎంతో ఈ రంగానికి సేవ చేసినటువంటి రాజుగారు ఈరోజు పరమపదించడం చాలా విచారకరం. వారికి, వారి కుటుంబానికి, వారి కుటుంబానికి మిగతా ఇతర కేబుల్ రంగ వ్యవస్థ అందరూ కూడా అండగా ఉంటూ వారికి చేదోడుగా ఉంటాం, మరియు వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. మన శ్రీదేవి ఛానల్ అధినేత శ్రీ ఇసుకపల్లి కృష్ణంరాజు గారు మరణం యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా పాటక ఏదైతే ఉన్నారో ఈ యొక్క ప్రజలకు కూడా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా కేబుల్ రంగంలో ప్రవేశించినాటికి సామాన్యులకు అందుబాటులో లేని సమయంలో 30 రూపాయలకే కేబుల్ కనెక్షన్ ఇచ్చి ప్రజలందరికీ కూడా కేబుల్ చూసే విధంగా, అదేవిధంగా ఈయన ఎంతోమందికి నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు కల్పించి, మరి ముఖ్యంగా ఏదైతే ఈ కేబుల్ రంగం ప్రవేశించినాటికి ప్రజలకు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని, రాజకీయాల్లో కూడా పాల్గొని ప్రజలకు సేవ చేసే దమ్ము ధైర్యం ఉన్న నేత ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు. అదేవిధంగా ఆయన వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ శ్రీదేవి ఛానల్, లోకల్ ఛానల్ విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఏదైనా విషయాలు ఉంటే ప్రజలకు నేరుగా తెలియజేసే కార్యక్రమాలు చేపట్టిన ఈ శ్రీదేవి అధినేత గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతికి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీదేవి రాజు గారు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. మొట్టమొదటిసారిగా నాకు 2003లో మా ఇంటి దగ్గర రాజుగారితో పరిచయం ఏర్పడింది. 20 ఏళ్ళు శ్రీదేవి రాజు గారు ఇదే వ్యాపారంలో అంచెలంచెలుగా ఇదే మురళీ నగర్ నుంచి ఆయన కేబుల్ ఇండస్ట్రీ ప్రస్థానం మొదలైంది. ఊహించని రీతిలో ఆయన ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్లో ఆ రోజు అనేక ప్రాంతాల్లో నెట్వర్క్ని విస్తరింపజేయడం జరిగింది. నిజంగా మాకన్నా ఇండస్ట్రీలో వెనకాల వచ్చినా కూడా ఆయన స్పీడ్ కానీ, కేబుల్ ఆపరేటర్లతో నిజంగా కేబుల్ ఆపరేటర్ నెట్వర్క్గా ఆయన ఎక్కడికక్కడ ఒక మంచి అభిప్రాయాన్ని కేబుల్ ఆపరేటర్లకు కలిగించడం జరిగింది. అట్లా నెట్వర్క్ని విస్తరిస్తూ నిజంగా ఆంధ్రప్రదేశ్లోనే ఐఆర్కే రాజు ఎస్డివి ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చుకోగలిగారు. గత నెలలోనే ఆయన పర్సనల్గా ఆయన ఇంట్లో కలవడం జరిగింది. చాలాసేపు ఇద్దరం కూర్చుని మాట్లాడాం. ఆయన మా ఫామ్ హౌస్కి వస్తానని చెప్పడం, ఆయన కూడా అనకాపల్లి దగ్గర ఏదో ల్యాండ్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పడం కూడా జరిగింది. ఆయన కోలుకుంటారు, కోలుకున్న తర్వాత మళ్ళీ కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంత సడన్గా నేను ఊహించలేదైంది. ఎందుకంటే ఈ మధ్యన తరచుగా మేము కలవడం, మాట్లాడుకోవడం జరిగింది. నిజంగానే ఆయన కేబుల్ ఇండస్ట్రీలో ఒక 1 డెవలప్మెంట్ చేస్తూ కేబుల్ ఆపరేటర్ల యొక్క అభిమానం పొందిన
అతి తక్కువ మంది ఆపరేటర్ ఎంఎస్ఓస్లో శ్రీదేవి రాజు గారు అని చెప్పారు. అటువంటి ఆయన ఇప్పుడు మన మధ్యన లేకపోవడం ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తిని, మాకన్నా నిజంగా కేబుల్ ఆపరేటర్స్ కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆయనకి నా యొక్క శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను.